సర్దార్ గౌతు లచ్చన్న 16వ వర్ధంతి సందర్భంగా చీరాల గడియార స్తంభ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బీసీ సంఘ నాయకులు యనుమల యానాదిరావు, 5వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మీకుమారి, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దారు బాల నరసింహారావు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సూర్యప్రకాశ్రావు, సూరగాని నరసింహారావు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు తాను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన మహనీయుడని అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం జీవితం త్యాగం చేశారని అన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. మరి వైసరిచ్చా వారి గురించి చెప్పేదంటే వారి గురించి మా పెద్దలు చెప్పినటువంటి మాటల ద్వారా, వారి చరిత్ర పెద్దల ద్వారా చెప్పే మాటలే కానీ వారిని అయితే ఒకసారి చూడటం జరిగింది. ఏదైతే చీరాలు రావడం ఉందో జరిగిందో దూరంగా చూడటం జరిగింది. ఇటీవల కాలంలో మహనీయుడు విగ్రహం పెట్టినప్పుడు పాల్గొనడం, ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా మహనీయుడికి పూలమాలలు వేసేటువంటి భాగ్యం ఈ చీరాలలో ఉన్నటువంటి కౌన్సిలర్స్, ప్రజలు, వారి యొక్క అభిమానులు, బీసీ నాయకులు, గౌరవ సంక్షేమ సంఘం వారందరూ కూడా వారిని స్మరించుకున్నాం. మాకు చిన్నతనంలో చెప్పేవారు సైకిల్ మీద శాసనసభకు వెళ్ళేవారు, నేల మీద కూర్చొని నేల మీద పడుకునేవారు. మరి ఒక పేద గౌడ రైతు కుటుంబంలో జన్మించిన వారు అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నా కూడా చివరి వరకు ప్రజల కోసం, కార్మికుల కోసం ఎందరో మహనీయులు, మహానుభావులు విగ్రహ గోపాలకృష్ణ గారు కానీ అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో ఉన్నారు. ఏదైతే నరసింహారావు గారు 2014లో ప్రభుత్వం జాతీయ నాయకులకు ప్రభుత్వ లాంఛనాలతో జయంతి వర్ధంతి కార్యక్రమం చేయమనే విషయాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా రాబోయే జయంతి కార్యక్రమం దగ్గర నుంచి కూడా గుర్తింపు ఉంది. మరి ఈరోజు శ్రీకాకుళం వాసి అంటే గౌతు లచ్చన్న గారిని మరి ఎవరు కూడా అంగీకరించే విధానం కాదు. అందరి వారు ఎవరంటే మరి ఈరోజు సత్యా చంద్రమౌళి గారు కానీ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కానీ, ఎవరైనా సరే అందరి వాళ్ళు ఎందుకు ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా సహాయం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ముందంజలో ఉండాలి. వెనుకబడిన వర్గాలన్నీ కూడా మేము కూడా, మాకు కూడా పదవులు కావాలి, రాజకీయంలో మాకు కూడా ఒక గుర్తింపు కావాలనే ఉద్దేశంతో వారందరూ ఎంతో కృషి చేశారు. కాబట్టి ఒకళ్ళు ఎవరికి కూడా ఒకళ్ళు సొంతం అనేది కాదు, అందరికీ చెందినవారు. ఈ రోజున గౌతు లచ్చన్న గారి విషయంలో కూడా మరి వారిని కూడా గుర్తింపు వచ్చే విధంగా ఏదైనా సరే చేయాలని వారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున మరి గౌడ సంక్షేమ సంఘంలో మరి రమేష్ గారికి ఎవరైతే ఉన్నారో మన మినిస్టర్ పదవి ఇచ్చి మా గౌడ కులానికి కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. జరిగిన ఇందుకు చాలా సంతోషంగా, అట్లానే పెద్దలు అందరూ చెప్పినట్టు లచ్చన్న గారి యొక్క జయంతి కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేస్తే కూడా చేస్తే చాలా బాగుంటుంది అనేది బీసీల యొక్క అందరి అభిప్రాయాలు. వారి దృష్టికి తీసుకెళ్ళి, పెద్దలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చేవారు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపు మద్రాసు దాకా 700 కిలోమీటర్లు కాలినడకన ప్రజలందరినీ చైతన్యం చేసి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహానాయకులు ఆయన. స్వాతంత్రం వస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 48 పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఇప్పుడే మన నరసింహరావు గారు చెప్తారు, స్వాతంత్రం అంటే పోరాడి గెలుచుకునే హక్కే కానీ అడుక్కుంటే ఇచ్చేది కాదని చెప్పేసి అవసరమైతే అనేక మంది పోరాట వీరులతో కలిసి నాయకత్వం వహించి కళాకారులు జైల్లో ఉండి చివరికి 10,000 ఆయన చంపి చంపిన పట్టించగల ప్రభుత్వం ప్రకటన చేసినట్టే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన యొక్క రాజ్యం తెచ్చినట్లా ఉందో అని చెప్పేసి మనందరం గమనించాలి. ఈరోజు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మనందరం కూడాను బీసీలుగా నిజంగా 1948లోనే గుంటూరులోనే ఐక్య కులాలు, బీసీ కులాలైనటువంటి పునరుద్ధరణ చేసుకున్నట్టు బ్రతికేటువంటి వాళ్ళందరినీ ఒక యూనిట్గా తయారు చేసినటువంటి మహానుభావుడు, అభివృద్ధి చెందినటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పొందిన అభివృద్ధి చెందినటువంటి కులాలు బీసీలకు రావాలంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు ఆయన. మనం గుర్తుంచుకొని ఆయన జ్ఞాపకం చేయాలనిగా మన వాళ్ళు చెప్పినట్టు ఆయన యొక్క అడుగు జాటలు నడవాలని నేను కోరుకుంటున్నాను. 2014లో అప్పటి ప్రభుత్వం కొంతమంది స్వాతంత్ర సమరయోధుల జన్మదినోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్ణయం జరపాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించిన జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది.
అలాంటిది ఒకటి రెండు సంవత్సరాల పాటే ఆ విధంగా ప్రముఖ నాయకులు అందులో సర్దార్ గౌతులత్న గారు కూడా ఉన్నారు. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించారు. ఒకటి రెండు సంవత్సరాలు ఆ తర్వాత నిర్వహించలేదు. ఆ నాయకులు అటువంటి జన్మదినోత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించడం కాకుండా ఆ నాయకుల పేరుతో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం, వారి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి కూడా జరగాలని, గౌతులత్న గారు లాంటి నాయకుడి జీవిత చరిత్ర విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో నేర్పిస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నాకు గురువు గారైనటువంటి పలపూడి సాంబయ్య గారి విషయంలో ఆ విషయం జరిగింది. ఆయన పార్లమెంటుకి పోటీ చేసే పరిస్థితుల్లో సాంబయ్య గారిని కాదని ఇంకొక వ్యక్తికి ప్రపోజ్ చేశారు లచ్చన్న గారు. దాని మీద నేను దయాస మీదే లచ్చన్న గారి మీదకు పోయి మీకు ఏం తెలుసని మీరు సాంబయ్య గారిని కాదని అంటున్నారు మీరు, కాబట్టి మీరు చేసిన తప్పు అని చెప్పి నేను ఆ రోజున అప్పుడు తెన్నేటి విశ్వనాథన్ గారు, తులపాటి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వేదిక మీద అందరం కూడా ఉన్నాం. ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అప్పుడు ఆలోచన చేసి తర్వాత పలపూడి సాంబయ్య గారిని ఎంపీగా గుర్తించడం కూడా జరిగింది. ఇట్లాంటి సంఘటనలో లచ్చన్న గారు మర్చిపో వాళ్ళ ఇంట్లో భోంచేసి నేను చాలా మాటలు కూడా చింతల బస్తి వాళ్ళ ఇంట్లో కూడా నేను కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే ఆయన అంత ఆత్మీయతగా చూస్తాడు. అందువల్ల లచ్చన్న గారిని మర్చిపోవడం అంటే అది సామాన్య విషయం కాదు.